अरे विने बैट తీసుకొని వస్తా అన్నాడు ఇంకా రాలే अरे बाथरूम లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు రా ఇప్పుడే కాల్ చేసినా ఓహో ఆల్్రెడీ బ్యాటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిండా ఇంకేం వస్తాడు హై గాయ్స్ రెడీయా సరే మరి స్టార్ట్ చేద్దాం బ్యాటింగ్ ఆడి చేద్దాం ఫస్ట్ బ్యాట్ నా దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ నాదే అట్లానా బాల్ నాది బాల్ లేకుండా క్రికెట్ ఆడలేరు సరిపోయారు ఇద్దరును నేనే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తా ఓహో నీ బ్యాట్ అబ్బా నీ బాల్ మరి బిల్డింగ్ ఆడుదిరా ఈ బిల్డింగ్ లేకుండా మీరు మ్యాచ్ ఆడలేరు సో ఫస్ట్ నేనే బ్యాటింగ్ చేస్తా అరే ఏందిరా ఇది మీరు ఫస్ట్ అనుకుంటే బ్యాట్ ఆంది బాల్ నాది బిల్డింగ్ మా అయ్యేది అంటే మరి నేను ఒకంది కూడా వాళ్ళరా ఇదంతా కాదురా బై నెంబర్లు ఇద్దాం ఎవరికి ఏదో వస్తే అది ఆడదాం ఓ ఇదేదో కరెక్ట్ ఉందిరా అరే నువ్వు బొంగురా నెంబర్ చేద్దాం ఆమా సార్ కరెక్ట్ మచ్చా కరెక్ట్ ఏ ఎందుకంటే అమ్మా నేను ఉంగను లాస్ట్ టైం ఇంటనే ఉంగబెట్టి ఈ పంత సాఫ్ చేసి నేను అయితే ఉంగా అరే బ్యాట్ నాది బాల్ ఆండి బిల్డింగ్ ఆండి మరి నీ దగ్గర ఏముండ్రా ఈ తప్ప సో నంబర్ చేస్తున్నా మచ్చా ఓకేనా ఇది ఎవరు రా అరే ఫస్ట్ నాకు రా నువ్వు ఫోర్త్ మచ్చా ఫోర్త్ ఫోర్త్ ఇది ఫోర్త్ ఇరవరికి మచ్చా ప్రణయ్ గారికి ఓకే నువ్వు తొండి ఆడుతున్నావు మనకి చెప్తావు మచ్చా మచ్చా నువ్వు ఫస్ట్ రా ఈ ప్రణయ్ గారు ఫస్ట్ రా ప్రణయ్ గారు ఫస్ట్ ఓకే ఓకే ప్రణయ్ గారు ఫస్ట్ ఓకే 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 గుడ్ బై గుడ్ బై ఇది ఎవరికి మచ్చా ఇది అరవడికి మచ్చా నువ్వు అరే మచ్చా ఏమైంది తెలుసా రా వినే ఏం చేసిందో తెలుసా రా సెకండ్ మచ్చా ఈ సెకండ్ ఈ సెకండ్ ఓరే అయిపోయింది నంబర్స్ ఫస్ట్ ప్రణయ్ గారు సెకండ్ నువ్వు థర్డ్ నేను ఫోర్త్ నువ్వు మచ్చా ఓకేనా అరే నన్ను ఉంగబెట్టి నన్నే దింగబెట్టేది కదా నన్నే దింగబెట్టేది కదా అంటే అది లాస్ట్కి నీ ఫోర్త్ ఏంట్రా ఏమో రా అట్లా వచ్చి నేను ఏం చేస్తా చెప్పు అరే ప్రణయ్ ఆర్రా బ్యాటింగ్ ఓ నీ బ్యాటింగ్ మచ్చాను బౌలింగ్ అయ్యి నేను ఫీల్డింగ్ చేస్తా అరే మనం తొండోలం రా నీ పైన అస్సలు నమ్మకం నేను నాకు ఓవరని ఒకరు ఎంపైర్ కావాలరా కాదు మచ్చా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే నేను జెల్ అవుట్ అయిపోతారా నేను ఎంపైరింగ్ తీసుకుంటాను బ్యాటింగ్ చేయి ఓకే మచ్చా నువ్వు ఎంపైర్ చేయి ఓకేనా అరే నువ్వు ఫీల్డింగ్ చేయి మచ్చా నువ్వు బౌలింగ్ చేయి నువ్వు ఎంపైరింగ్ చేయరా ఎట్లా స్లాంగ్ బ్యాటింగ్ వచ్చింది కదా ఈ బ్యాట్ నాది కాబట్టి నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి ఎవరు అడిగాడు రండి నువ్వు నాకు వికెట్ అవుట్ లేదు ఎవరైనా క్యాచ్ పట్టినా కూడా నాట్ అవుట్ టచ్ చేస్తే 4 runs ఒకవేళ ఫీల్డరు బౌండరీ దగ్గర బాల్ ఆపినా కూడా 6 అట్లయితే నేను ఆడతా బాల్ నాది కాబట్టి నేను కూడా కొన్ని రూల్స్ చెప్తా ఇవే తగ్గించుకుంటే మంచిది బ్యాట్ కి టచ్ అయితే అవుట్ నువ్వు బాల్ అటు కొడితే అవుట్ ఇటు కొడితే అవుట్ సీదా కొట్టినావు అనుకో ఇక జీవితంలో నువ్వు క్రికెట్ ఆడదు ఒకవేళ నేను వైడ్ వేసినా అనుకో అది కూడా కౌంట్ వేయాలి నేను ఫీల్డింగ్ చేసినావు కాబట్టి నాకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయిరా బాల్ అటు పోయినా పట్టుకోను ఇటు పోయినా పట్టుకోను సీదా మెల్లగా వస్తే పట్టుకుంటా బాల్ ని అంతే ఇడు మనిషి ఎదిగాడు కానీ బుర్ర అస్సలేదు నేను ఎంపైర్ నాకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఈ బిల్డింగ్ ఈ ప్రాపర్టీ నాది వీడికి నేను వెళ్ళిపోకపోతే ఒక్కొక్క చొప్పు తింగుతా అరే అందరం ఆడుకోని గదరా వచ్చింది నువ్వు మింగే అంటే ఇప్పుడు ఎట్లరా సరే ఎడవకూరి అందరం కలిసి ఆడదాము ఇగో ఈ బొంగుల రూల్స్ అయితే నేను ఆడరా బై మనం ఎప్పట్లెక్క రూల్స్ తోనే ఆడదాం సరే సరే మచ్చ ఆడదాం అని ఎవరికైనా చూపించండిరా వదిలేయకండిరా బాబు అని అలాగా అమ్మ వడరా అప్పటి నుంచి నువ్వు లేస్తుంది ఇందిరా నా లౌడల నుండి సిక్స్ కొట్టినా అందుకే సెలబ్రేషన్ చేసుకుంటున్నా ఇదో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఒకటి మళ్ళీ దీనికో సెలబ్రేషన్స్ మూడు లెక్క పెడతా ఓడన్ ఉంటే అని మొగ్గ వాళ్ళ కొడతా అన్న ప్లీజ్ అన్న కావాలంటే నువ్వు కూడా మ్యాచ్ ఆడన్న ప్లీజ్ అన్న ఇమ్రా మీరు అడిగితే నేను ఆడాలా ఎట్లా కనిపిస్తున్నా సరే ఆడదాం సరే ఆడదాం కచరా నా కొడక లోఫర్ నా కొడక లుచ్చా నా కొడక తెలుసు కదా ఫస్ట్ బ్యాటింగ్ అయితేనే ఆడతా ఓ ఇప్పటిదాకా దీని గురించే కొట్లాడినాం ఇప్పుడు మధ్యలో వచ్చి అడుగుతే ఎట్లా సరేరా అందరి బిల్డింగ్ మీకేం దింగేయండి సరే తీసుకో మీ అమ్మ బ్యాటింగ్ కూడా ఇయ్యారు అరే బాలేరా అరే ఇది ఇప్పట్లో అయ్యేటట్టు లేదు కానీ నాడు రిపోదాం నాడు రీ అరే ఎంతసేపు రుద్దుతో రా రుద్ది రుద్ది పాయింట్ చినిపోయేటట్టు ఉంది ఆగు ఆగు అరే బాల్ వస్తుంది పట్రా రే పట్రా వదిలిపెట్టకరా పట్రా పట్రా చెడు దేవుడు పట్టా లేడు ప్లీజ్ దేవుడు అవుట్ అవుట్ అరే ఫస్ట్ బాల్ ట్రయల్ రా అరే నీ రుబాబేంద్ర అప్పటి నుంచి చూస్తున్నా
అన్నవి టెనెంట్ ఉంటామని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. నీ మొగ్గలరు బాబు ఏంది, నాకు అర్థమైతే లేదు. పో ఆ పక్కకు పోయి కూసపో, నీకు బ్యాట్ ఇచ్చాడే ఎక్కువ నీ ముఖానికి. చల్ హ దుబాయ్ ఇప్పుడు దిప్తా చూడరా స్పిన్ను. అరే మచ్చా ఫీల్డింగ్ సెట్ చేస్తారా? అరే నువ్వు అక్కడ వెళ్ళు కొంచెం. అరే నువ్వు ఇక్కడ వెళ్ళు. అరే ఇంకా వెళ్ళండి రా. అరే కొంచెం వెళ్ళురా. సెట్టా మంచి ఫీల్డింగ్ చేయండి. అరే తిప్పు తాజు రవ్వాలి ఇప్పుడు. సారీ మచ్చా ఎక్కువ స్పిన్ అయిపోయిందా? ఇట్లా తిప్పేది ఇట్లా తిప్పేసినారా? మళ్ళీ సెకండ్. ఏంది ఏమో అంటున్నావు? ఏం లే మచ్చా ఏం లేదు. ఆడతావా? వేరే బౌలింగ్ చేంజ్ చేయాలా? వారా మస్తు వేసిన బాల్ సీదా బయటికి వెళ్ళిపోయింది. నైస్ నైస్ నైస్. ఏ చల్ నా లౌడర్ బౌలింగ్ నేను ఆడరా బై. మచ్చా మచ్చా లా ఛాన్స్ రా. ఓ ఇది పక్కా అవుట్ చేస్తా మచ్చా. ఈ నా చేతిలో అవుట్ అవుతారా? అరే మచ్చా నువ్వు అవుట్ చేయకపోయినా పర్లేదురా, కనీసం బాల్ అన్న మంచిగా చాలు. రే నువ్వు అవుట్ రా. అవుట్ అవుట్. అరే ఎవర్రా నువ్వు? నువ్వు ఎంపైర్ వి, ఎంపైర్ తీరుగానే ఉండు, మ్యాచ్ లో ఇన్వాల్వ్ కాకు. అరే ఇగో నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ చెయ్యకు. అరే నెక్స్ట్ నడు నడురి బ్యాట్ తీసుకో. రే అది కరెక్ట్ బాల్ రా, నువ్వు జరిగి వైడ్ అంటే బే. నా రూల్స్ నా ఇష్టం రా బే. ఇంత కింద చేస్తున్న బాల్ డెడ్ రా, డెడ్ బాల్ ఇది. ఏం రా చిన్నపిల్లలకి వేస్తున్నావు, పోయి అభిష్ గానికి వేసుకోపో. ఏ నేను ఆడరా బే, నేను ఆడా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అరే మచ్చా నువ్వు ఎలాగో ఫీల్డింగ్ చేయలేవురా, అట్లీస్ట్ ఆ కీపింగ్ అన్న చేయిపోరా. కమాన్ కమాన్ కమాన్. రే రే పక్కించాడు. అరే మచ్చా ఈ నెత్తి వలగాలి, లేకపోతే 2 కోట్లు కాస్తా 4 కోట్లు కావాలి మచ్చా. ఏం మచ్చా ఈ నువ్వు గట్టిగా ఫాస్ట్, నాకు వలిగినట్టు వలగాలి ఇంటికి. రెడీ రే కొంచెం దర్రా. అరే హౌలే కానీ వారా, బాల్ రాకముందే పోతున్నావు. రే నువ్వు ముగ్గోని అయితే బాల్ సర్చ్ చేయరా అట్లానా? సరే ఎస్. ప్రణయ్ గారు మొగ్గడు గారు, మొగ్గడు గారు ప్రణయ్ గారు, ప్రణయ్ గారు మొగ్గడు గారు. ఏ పోరా నువ్వు అన్నిటికీ గెలుపుతున్నావు, వెళ్ళిపోయాడికని ఈడున్నావు అంటే నెత్తి ఇంకా. రే నేను వెళ్ళిపోతారా బై, నేను ఆడా. మమ్మ మమ్మ ప్లీజ్ రా, నెక్స్ట్ బ్యాటింగ్ నాదేరా, ప్లీజ్ రా, ఆడరా రే, ప్లీజ్ రా. ఒరేయ్ బాల్ వేయుర్రా, ఊకే కొట్లాడకండి. అరే మామ జల్దీ జల్దీ చేయండి, నాకు ఇంకా బ్యాటింగ్ రాలేదురా. ఏ ముద్రా పిల్ల. అరే ఏం చేస్తున్నావురా, ఇంకా నా బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు, ఇప్పుడు నీకు పిల్ల అవసరం ఆరా. అరే తోట ఆగురా. అరే మామ ఆకలైతుందిరా. అరే మామ మామ ప్లీజ్ రా, కాలిటీ మండి తినిపిస్తారా, నెక్స్ట్ నా బ్యాటింగ్ ఉందిరా, ప్లీజ్ రా, ఆడరా. అరే మచ్చా బ్యాటింగ్ ఆడడానికి అసలు నాకు మూడే వస్తలేదురా. మమ్మ మమ్మ ప్లీజ్ రా, నాకు ఇంకా బ్యాటింగ్ రాలేరా, ప్లీజ్ రా రే, ప్లీజ్ రా. అరే మమ్మీ పైన మమ్మీ కాల్ చేస్తుండ్రా. అరే బాత్రూమ్ కడగాలంటారు. రే మచ్చ నేను ఆడను రా, వెళ్తున్నా. ఏంటి? హలో ఆంటీ, మేము మ్యాచ్ ఆడుతున్నాము, నా బ్యాటింగ్ అయిపోగానే నేను వచ్చి కడుగుతా ఆంటీ బాత్రూమ్. అరే మా అయ్య కాల్ చేస్తుండ్రా, మా నాయనమ్మ చనిపోయిందంట, నేను వెళ్ళాలిరా. అంకుల్ ఒక్క 5 నిమిషాలు ఆగండి అంకుల్, నా బ్యాటింగ్ అయిపోగానే పంపించేస్తా, ప్లీజ్ అంకుల్. అమ్మ ఊకే ఎందుకురా సాబా కొడుతున్నావు, ఇగో తీసుకోని బ్యాటు. బేబీ బేబీ ఇప్పుడే నాకు బ్యాటింగ్ ఛాన్స్ వచ్చింది, ఇప్పుడే నేను బ్యాట్ కొట్టుకున్నా. అరే దాంట్లో ఏముందిరా, దీన్ని కూడా పిల్లకు ఫోన్ చేయాలరా, పోరా బాత్రూమ్ పోయింది అన్ని చెప్పింగా. అరే మీకేం తెలుసురా బ్యాటింగ్ ఛాన్స్ గురించి, ప్రతి ఒక్క గ్యాంగ్ లో ఒకటి మిగిలిపోతాడు చూడు లాస్ట్ లో, వానికి తెలుస్తుంది రా బ్యాటింగ్ అంటే ఏందో. సరే సరే జిల్లాడు, మా ఇంట్లో బాత్రూమ్ సాఫ్ చేయాలి. అక్కడ కారద్దం పగలలే కాబట్టి ఏం కాలేదు, లేదంటే నా ఒక్కొక్కరు బొక్కలు ఇరుగు. ఇప్పుడు చూడను రాకొచ్చింది బ్యాటింగ్ ఛాన్స్, అది కూడా అర్థం దాకి పోయింది.